బీఆర్ఎస్ కూడా దాదాపుగా మనకు లిస్టు 18 మందిలో ఏమో వచ్చింది అదే క్యాండిడేట్లు మార్చబోతున్నారు అనేసి. అందులో ఎవరికి వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఫేక్ అనేసి వాళ్ళు కొట్టిపాడేశారు. కాంగ్రెస్ నుంచి జాయిన్ అయిన తెప్పల బ్యాచ్ లేచిపోద్దేశారు, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. అండ్ కొంత టీడీపీ బ్యాచ్కి కూడా కొంత గండి పడుతుంది. అండ్ ఓవరాల్గా ఒక 40 స్థానాలు అయితే గ్యారంటీగా మార్చిపోతుంది. ఇది ఈసారి కేటీఆర్ గారి బ్యాచ్కి చాలా సువర్ణ అవకాశం. గ్యారంటీగా ఆయన ఆధ్వర్యంలోనే ఈసారి ఎలక్షన్ ఉంటుంది. ఈ పాత శంభు తెప్పల బ్యాచ్ తట్టబుట్ట సర్దుకుంటే బెటర్. తట్టబుట్ట ఎదురారు దీనికి సర్తారు ఎక్కువ బీజేపీకి కదా. బీజేపీకి కడుపు కానంతనాడు వెళ్ళి ఆడికి ఆడి గొయ్యి ఆడి తవ్వుకున్నట్టు లెక్క. బీజేపీకి ఏ మొఖం పెట్టిపోతారు వాళ్ళు? అష్ట కష్టాలు కాదు, దాన్ని అష్టశస్త్రాలు ఉపయోగించి గట్టెక్కించుకుంటారేమో. ఎవరు అలా బీజేపీ వల్ల ఆడికి కూడా దిక్కు లేదు. ఇంక ఈలకోటి 103 స్థానాల్లో డిపాజిటర్లని ఒరిజినల్ బతుకులు, ఆ బతుకులు పట్టుకుని ఎక్కడికి వెళ్తారు? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అన్నారు కదా దాదాపుగా సీట్లు మార్చము అన్నారు. కానీ మీరేమో ఇంచుమించు ఈ 10 నెలలు టైం ఉంది కదమ్మా. ఇప్పుడు 10 నెలలు ఎక్కడిది? 6 నెలలు ఉంది. 6 నెలలు కూడా సరే, 5 నెలలు ఉంది, 5 నెలలు, 3 నెలలు ఉంది. ఇప్పుడు ఈయన మార్చేస్తాను, ఈయన చంపేస్తాను అని ఎందుకు? నాతో పాటు 4 అడుగులు ఏడదాకేస్తారు. 30-40 అయితే మారుతారు గ్యారంటీ. 40 తక్కువ ఉండవు. కర్రబెల్ల కొట్టినట్టు కొడతారు. నాకు దాన నాగేంద్రరావు చాలా ఉధృతంగా కనబడుతుంది గ్యారంటీగా టికెట్ రాదని. ఎందుకంటే నువ్వు అంటే అంటే తెగ సెలరేకపోతాను ఫ్లెక్సీలు పెట్టి. దాన నాగేంద్ర జూబ్లీస్ కంటున్నారు కదా, అందుకని అదొకటి బాగా బట్టలు కనబడతా కలకలలాడుతూ కనబడుతూ ఉంటుంది. అదే దానికి ఒక లెక్క ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు మన జనార్దన్ రెడ్డి గారు అబ్బాయిని డబ్బులు ఇచ్చి కొని వచ్చాను, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ఏంది అంత మాట అనేది సార్? అంతే మాకుంటాయని సక్సెస్. అదే కిషన్ రెడ్డి చూడు ఎంఐఎం సపోర్ట్ ఉంటే ఎలా గెలిచేస్తాడు? ఇంత అప్లికేషన్ చేస్తే ఎట్లా చెప్పు? డిఫరెంట్గా లేకపోతే మాగుంటకి కలిసి మీద మీకు జస్ట్ నేను ఎందుకు వేయట్లేమ్మా. మీకు ఒకటి చెప్తున్నాను, లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ మాగుంట ఆయనకి చూడు ఒకసారి ప్రజల నుంచి ఎలాంటి నిరసన వచ్చిందో. లటక్కుమని గెలిచాడు ఎలా, ఎందువలన శాతాన్ని అన్వేషిస్తే కూడా వినిపిస్తుంది తెలుసా? మాగుంట ఉన్నంత కాలం మాగుంట గెలుపుని ఎవరు ఆపలేరనే మాట కూడా విని. ఈసారి టికెట్ ఎవరు ఆయనకి? టికెట్ ఇవ్వట్లేదు రాసుకోండి కావాలంటే. ఎందుకో అది దుబ్బాక నుంచి రఘునందన్ టీఆర్ఎస్ రాసుకోండి ఇది కూడా. ఎందుకులే మళ్ళీ మీద ఏదో ఒక లొల్లి పెడుతుంటాడు ఎందుకులేండి? ఇప్పటికే ఏం లేదు, ఆయన చాలా మంచి ఆయన, మాకు తెలంగాణ ప్రదాతల్లో ఆయన ఒక మా ప్రముఖ. మీరు దుబ్బాక నుంచి టీఆర్ఎస్ రాసుకోమనంటారేంటి? అవును ఆయన గెలుపు గొప్ప. ప్రభాకర్ రెడ్డి ఎక్కడ పోవాలా? ఎక్కడ పోవాలా? పక్క నియోజకవర్గం. ఇప్పుడు దుబ్బాక నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రఘునందన్ రావు అంతే ఖచ్చితమైనా. ఈసారి మంత్రి పదవి అధిరోహిస్తున్నాం రఘునందన్. ఖచ్చితంగా సరే మీ పర్సెప్షన్లోనే పెడతాది, ఎందుకంటే మళ్ళీ నేను పెట్టిన అనుకోను. ఎట్లా డిసైడ్ చేసిన? నేను నా పర్సెప్షన్ కాదు, మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. ఎందుకంటే ఎట్లా చేసిరు ప్రొడక్షన్? నీకు ఒకటి చెప్తున్నాను, మా తెలంగాణ సమాజానికి కొంత మంచి వ్యక్తులు కావాలి, అందులో మా రఘునందన్ అన్నకుడు ఖచ్చితంగా. నేను గర్వంగా చెప్పాను. ఈటలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? ఈటలు ఆయన నియోజకవర్గం మళ్ళీ గెలుస్తాడు, అది కూడా బీఆర్ఎస్ నుంచే. వద్దులే ఇంకా ఇక్కడికి నేను కంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దారి తప్పుతున్నా. నేనే దారి తప్పు. ఎందుకంటే అమ్మా ఒకటి గుర్తు, కేఎస్ ప్రసాద్ గారు చెప్తుంది కొంచెం ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది. ప్రిడిక్షన్ రాంగ్ మళ్ళీ ఇది రికార్డ్ ఉంటుంది మళ్ళీ నాకు కొంచెం. ఎందుకంటే నాకేం భయం లేదమ్మా, నేను ఒకటే చెప్తున్నాను, నాకు సమాజం మీద కొంత కన్సర్న్ ఉంది. ఇవాళ సమాజ హితం కోరుకున్న వ్యక్తులు ఎవరు ఉంటే నాకు ఈటెల రాజేంద్ర గారి మీద, నాకు దుబ్బాక రఘునందన్ మీద చాలా నమ్మకం ఉంది, గౌరవం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ. ఎక్కడ? ఇక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్సీ అయిపోతాడు, అవతల కూడా అయిపోతారు, అన్నీ అయిపోతారు. ఇంకా గవర్నర్ కూడా అయిపోమండి అలా మూతపల్లి నరసింహరావు. అమ్మ ఒకటి గుర్తుంచుకోమ్మా, సమాజ హితం చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఒక చైతన్యవంతమైన సమాజానికి దగ్గరలో లేదండి, పొంతన పోలిక లేదు కాబట్టి నేను అసలు అక్సెప్ట్ చేయట్లేదు. మీరు చేయరు, ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసా, పైపైన మేగడ తినడం అలవాటు అవి పాలలో నీళ్లు కనబడడం, గట్టిగా మేగడ కట్టింది, అది పౌడర్ వాళ్ళు కట్టింది అని చిన్న లాజిక్. ఒక చిన్న లాజిక్, నేను చిన్న లాజిక్ కాదు, చిన్న లాజిక్ మాట్లాడతాను. ఈ యొక్క విషయంలో మాట్లాడదాము. మీరు అన్నట్టుగా ఈటల బీఆర్ఎస్ పోతే జనాలు ఏమనుకుంటారనే మినిమం అని ఉండదా? ఎందుకు ఏమనుకుంటారు? ఏమనిపోయారు ఏమనుకుంటారు? ఇప్పుడు జనాలు ఆ రోజు ఆయన అక్కడ గెలిచింది, ఆ సింపతి గెలిచింది. అయ్యో సింపతి కదమ్మా, నేను ఏదైనా ఒప్పుకుంటాను, కానీ ఈటల రాజేంద్ర గారిని సింపతి అన్న మాట మాత్రం దయించి చెప్పు. ఎందుకంటే ద ఏబుల్ అండ్ క్యాపబుల్ పర్సన్. ఆ రోజు కూడా అన్నారు కదా అన్యాయంగా పాపం పార్టీ నుంచి పంపించారు. అన్యాయం కాదమ్మా, మీకు ఇవాళ గుర్తు, మా ఎవరు హెల్త్ మినిస్టర్ చేశారు, ఆయన పేరు కాంగ్రెస్ నుంచి వచ్చినారు, ఆయన పేరు రాజయ్యనా? రాజయ్య చిన్న కోచ్ పని చేస్తే ఏమైంది? మంత్రి పదవి తీసిండు, ఎమ్మెల్యే ఉంచండు, 2 టర్మ్ మళ్ళీ టికెట్ ఇచ్చిండు, గెలిపించుకున్నాడు కదా లేదా మా కేసీఆర్ సార్? సేమ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక ప్రజాప్రభుత్వం బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్,
అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్లో ఈటెల రాజేంద్ర గారు ఆ స్థాయికి పెద్దది కాబట్టి ఆయన ఇమిడించుకోలేపాడు. నా మీద ఈ మచ్చ ఏంటి అన్నది. ఎండ్ ఆఫ్ ది డే సత్యశీలత ప్రూవ్ అయినప్పుడు ఎలాంటి వాడైనా తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ అన్న నేపథ్యంలో అసలు రఘునందన్ గారిని అవనండి, ఇతలు ఈటెల రాజేంద్ర గారు నేను వాళ్ళిద్దరి మీద గౌరవంతోనే చెప్తున్నాను. ఎందుకంటే ఎలాంటి బంగారం పల్లె కనుక వడచేరికి కావాలి. ఓ బంగారం పల్లెలు నాటిది దుర్వినియోగపరచబడుతుంటే సమాజ హితం కోసం ఖచ్చితంగా మంచి మంచి నిర్ణయాలు ఉంటాయి. అందుకని నేను గ్యారంటీకి అదే విషయం చెప్పి తెలుసుకున్నాను. అంతకు మించి వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు, ఇందులోకి వచ్చేస్తే ఎత్తి అవతలి ఇసిరేస్తారని కాన్సెప్ట్ కాదు. అక్కడ నిరుపయోగంగా పడి ఉన్న మా బంగారం పల్లెని మళ్ళీ గోడ చేరికి కావాలి కాబట్టి ఇవాళ మనకి సమాజానికి ఓ పెద్ద బాకరాణంగా ఆనకట్ల నిలబడిన టీఆర్ఎస్ పార్టీ పట్లే ఇలాంటి వాళ్ళు ఆకర్షితులు మళ్ళీ పునరంగ ప్రవేశం ఉంటుందన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. ఎందుకంటే సముచిత స్థానం అన్నది ప్రజలు వాళ్ళని గుండెల్లో పెట్టుకునే ఉంచుకున్నారు. దుబ్బాకలో 3 సార్లు ఓటమి పాలైన రఘునందన్ని వాళ్ళకి గుండెల్లో పెట్టుకోవడానికి కారణం కూడా అదే. వాళ్ళకి సమాజంలో వాళ్ళకి సముచిత స్థానం ఉంది. అలాంటి వ్యక్తుల్ని సమాజం పరిరక్షించుకుంటుంది. సరైన ప్లేస్లో లేవు నాన్న నువ్వు అని చూద్దాం. జస్ట్ లైక్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్లో జాబులు వచ్చే నేపథ్యం ఉన్నాడు, జస్ట్ అమీర్పేటలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకో, ఎవడో ఒకడు ఎక్కడో దగ్గర గుర్తిస్తారని తీసుకెళ్ళి బాబు ఇన్ఫోసిస్ ఇది ఇక్కడికే రా, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇది ఇక్కడికే రా అని పిలుస్తారు. చూద్దాం చేంజెస్ ఏముంటాయి. థ్యాంక్ యూ సో మచ్.